వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఓ ఫామ్సీ సో ఇన్ దిస్ వీడియో ఐ వాట్ టు డిస్కస్ అబౌట్ ద వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సో రిమెంబర్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనే క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రోటీన్ బైండింగ్ వాల్సో ఓకే ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రోటీన్ బైండింగ్ సో వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వెన్ ఇట్ కమ్స్ టు వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్లీ వాళ్ళు ఎలా అడుగుతారంటే వాట్ డూ యూ మీన్ బై వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే వాట్ ఈస్ విడి షార్ట్ కట్లో వాట్ ఈస్ వీడి ఆర్ డిఫైన్ వీడి అండ్ రైట్ ద ఫార్ములా ఫర్ ద క్యాల్కులేషన్ ఆఫ్ వీడి సో ఈ టూ క్వశ్చన్స్ అనేది అడుగుతారు ఓకే సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ద వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఎ హైపోథెటికల్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ విచ్ ఎ డ్రగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ సో రిమెంబర్ ఇట్ ఈస్ అన్ హైపోతెటికల్ అంటే ఇట్ ఈస్ అన్ ఎజంప్షన్ ఓకే వేర్ ద వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ సో ఈ ఫ్లూయిడ్లోకి మనం తీసుకున్న డ్రగ్ అనేది ఎంటర్ అవుతుందనమాట వెళ్ళి డిస్ట్రిబ్యూట్ అవుతుందనమాట ఓకే సో రిమెంబర్ ఈ ఫ్లూయిడ్ కంప్లీట్గా నథింగ్ బట్ ప్లాస్మా అనమాట రిమెంబర్ అండ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు ప్రిడెక్ట్ ద అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ టు ద బాడీ సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం తీసుకున్న డ్రగ్ అనేది బాడీలోకి ఎంత ఎంటర్ అయింది అనేది ఈ వీడియో వల్ల మనకి తెలుస్తుంది ఓకే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ డినోటెడ్ యాజ్ వీడి సో యాజ్ ఏ సెడ్ క్వశ్చన్లో వాట్ డిఫైన్ వీడి అని అడుగుతారు కాబట్టి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ వీడి అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ దీన్ని అప్యారెంట్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని అడుగుతారు ఇదర్ వీడి ఆర్ ఆల్సో అపారెంట్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అడుగుతారు ఓకే సో దిస్ టర్మ్ యూజ్ టు క్వాంటిఫై ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెడికేషన్ బిట్వీన్ ద ప్లాస్మా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ ఓరల్ ఆర్ పేరెంట్రల్ డోసింగ్ అంటే ఇది మొత్తం టర్మ్ దేని డిఫైన్ చేస్తుందంటే ఇట్ ఈస్ క్వాంటిఫై ఎందుకంటే అమౌంట్ ఆఫ్ డ్రగ్ కాబట్టి అంటే క్వాంటిటీతో డీల్ చేస్తుంది అనమాట రిమెంబర్ అండ్ ఇట్ ఈజ్ అండ్ కైనటిక్ పారామీటర్ మనకు ఆల్రెడీ తెలుసు కైనటిక్ అంటే ఏడిఎంఈ ఓకే సో ఇది కైనటిక్ పారామీటర్ వేర్ మనం తీసుకున్న డ్రగ్ అనేది ప్లాస్మాలోని అండ్ ఆల్సో టిష్యూలోని ఎంత డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్తారనమాట వీడి సో వీడి ఈజ్ నథింగ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మ్లా వీడి ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ బై ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అంటే మనం డ్రగ్ తీసుకున్న తర్వాత ఆ డ్రగ్ అనేది బాడీలోకి ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది ఐ మీన్ టిష్యూలోకి ఎంత వెళ్ళింది అండ్ సేమ్ అదే డ్రగ్ అనేది ప్లాస్మాలోకి ఎంత వెళ్ళింది అనమాట ఓకే సో ఈ రెండిటి యొక్క రేషియోనే వీడి అని అంటారు అండ్ రిమెంబర్ వీడి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టిష్యూ అంటే డ్రగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టు టిష్యూ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ అంటే గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద టిష్యూ అనమాట ఓకే సో దే లాస్ట్ వీడి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ ఆర్ నథింగ్ బట్ టిష్యూ అండ్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ సో అమౌంట్కి వచ్చేటప్పుడు ఇట్ ఈస్ జొనేటెడ్ విత్ ఎక్స్ అండ్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ విత్ సి ఓకే వెన్ ఇట్ కమ్స్ టు యూనిట్స్ సో ఆల్రెడీ అమౌంట్ ఆఫ్ డ్రగ్ ఇన్ ద బాడీ అంటున్నాం కాబట్టి అమౌంట్ని మనం ఎంజీతో డినోట్ చేస్తాం సో ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అంటున్నాం కాబట్టి సో ప్లాస్మా అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ కాబట్టి సో ఎంజీ బై ఎల్ అనమాట అంటే అమౌంట్ ఆఫ్ డ్రగ్ దట్ ఈస్ ఎంజీ విచ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద లిక్విడ్ దట్ ఈస్ ఎల్ ఓకే అండ్ డ్రగ్ ప్రిఫరె అండ్ రిమెంబర్ వెన్ వీడి అనేది ఎక్కువ అయితే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ అయితే డ్రగ్ అనేది ప్రిఫరబల్లీ టిష్యూస్లో ఎక్కువ అక్యుములేట్ అవుతుంది అదే వీడి అనేది తక్కువ ఉంటే అంటే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్ అనేది తక్కువ ఉంటే అది కంప్లీట్గా ప్లాస్మాలో ఉంటుంది రిమెంబర్ దిస్ టూ థింగ్స్ డ్రగ్ ప్రిఫరెన్షియల్లీ రిసైడ్స్ ఇన్ ద బ్లడ్ వెన్ వీడీ ఈస్ లో అండ్ డ్రగ్ ప్రిఫరెన్షియల్లీ రిసైడ్స్ ఇన్ ద టిష్యూ వెన్ వీడి ఇస్ హై ఓకే సో దిస్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ యూనిట్ టు రైట్ కంప్లీట్ డీటెయిల్ నోట్ అబౌట్ ద వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఓకే ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ